హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాని. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాననేది టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది, తమ్మెల్ చూసినా తెలిసిపోయి ఉంటుంది. చెప్పుకోండి, చూద్దాం ఈ ఫ్లవర్ అసలు ఏ ఫ్లవర్ అనుకుంటున్నారు, ఏంటి, మీకు ఏదన్నా సందేహం వచ్చిందా ఈ ఫ్లవర్ని ఏమంటారు ఏంటి అనేది, ఇంకెందుకు ఆలస్యం, కామెంట్ సెక్షన్లో రాయండి. ఇదైతే కనుక ఫ్లవర్ కూడా నేనైతే తిన్నానండి, పుల్లగా ఉంటుంది ఫ్లవర్, అయితే లైట్ పులుపుగా ఉంటుంది ఫ్లవర్ టేస్ట్. అయితే కనుక మీకు ఈ ఫ్లవర్ని ఏమంటారు ఏంటి కామెంట్ సెక్షన్లో రాయండి. చూసారు కదా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, ఏంటిది అసలు ఇది, దీని పేరు ఏంటి అనేది ఎంతమందికి, ఎంతమంది గెస్ చేశారు. తల్లో పెట్టుకునే పువ్వు అయితే కాదండో, ఒకవేళ మీరు తల్లో పెట్టుకునే పువ్వు చూపించేసింది, ఇది ఏదో సంపంగి పువ్వు, ఆ పువ్వు ఈ పువ్వు అని రాస్తారేమో, అదైతే కాదండి, ఒక కాయకు సంబంధించిన ఫ్లవరేనండి. కింద నేను చెప్పాను కదా కాయలు కూడా ఉన్నాయి. ఎంత బాగుందో అనిపిస్తుందా మీకు ఈ ఫ్లవర్ని చూస్తే, ఏమనిపిస్తుంది ఏంటి అనేది మంచి కామెంట్ చేసేసేయండి. ఇంకా ఏంటి అంటే వర్షాకాలం జలుబు చేయడం ఇలాంటివి ఉంటుంది కదా, అలాంటి టైంలో ఈ ఫ్లవర్ వాటర్లో మరిగించుకుందా అయితే చాలా మంచిదంటండి. ఈ ఫ్లవర్ కానీ ఈ చెట్టు ఆకు కానీ చిన్న చిన్న మొక్కలు చేసేసి వాటర్లో మరిగించుకొని తాగటం వల్ల చాలా సి విటమిన్ మన బాడీకి అందించిన వాళ్ళం అవుతామంట, అది ఒకటే గుర్తుంచుకోండి. కాయ ఏమంటారు అనేది నేను వీడియోలో చూపిస్తే కనుక మీరు చివరి వరకు చూడండి. చూసారు కదా ఇది చిన్న కాయనే చూపించాను, ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో, దాంకొని తొంగి తొంగి చూస్తున్నట్టుంది కదా మనల్ని, మీకు కూడా అనిపిస్తుందా మిమ్మల్ని తొంగి చూస్తున్నట్టు. చాలా బాగుంది, ఫ్లవర్స్ అయితే చాలా రకాలు, చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి. ఈ చెట్టుకి అయితే ముళ్ళు కూడా ఉంది, కనిపించింది కదా మీకు ముళ్ళు కూడా, అందుకే నేను అడిగాను, ఇన్ని క్లూస్ ఇచ్చానండి ఫ్లవర్ గురించి. అయితే మీరు పేరు చెప్పేసేయండి. ఫ్లవర్ అనేది పుల్లగా ఉంటుంది, ప్లస్ ఆకుల వల్ల యూజ్ ఉంటుంది. కాయలు చూసారు కదా చిన్న చిన్న కాయలు, ఈ చిన్న కాయలు కొంచెం వగర అనేది ఉంటుంది ఈ చిన్న కాయల్లో, చాలా మంచిది. మనం పచ్చళ్ళు చేస్తూ ఉంటాము, రసం చేసుకుంటా, జ్యూసెస్ తాగుతూ ఉంటాము, అదేనండి. చూడండి ఇంకా ఏమంటారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏమీ లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్లైక్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది, మీరు అప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, నన్ను పర్సనల్గా ఎలా కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఏమీ లేదండి, నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది, ఇంకొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంది, ఫేస్బుక్ ఐడి ఉంది విజయరాణికి అని ఉందండి, ఫేస్బుక్ పేజ్ ఉంది ఇండియనమ్మ విజయరాణి అని ఉంది. దాంట్లో ఎక్కడైనా మీరు కాంట్రాక్ట్ అవ్వచ్చు. చూశారు కదా ఫ్లవర్స్ అనేది చాలా బాగున్నాయి, కానీ ఇవి తల్ల పెట్టుకునే ఫ్లవర్స్ కాదు. కామెంట్ సెక్షన్లో రాయండి, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా అందరూ నవ్వుతూ హ్యాపీగా ఉండండి, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి. బాయ్ బాయ్, టేక్ కేర్, ఎంజాయ్.